నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం హరి ఓ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ శ్రీ గురవే నమః ॐ गणाम् त्वा गणपतिहवामहे कविम् कवीनाम् उपमस्रपस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनश्रुण्दसादनम् प्रणोदेवी सरस्वती वाजे भर्वाचिनीवती धेनामभित्रिविवतु श्रीगुरुभ्योन्नमः नमः वाग्देवी महासरस्वत्यै नमः రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నెల తులారాశి రాశి ఫలితాలు తులారాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో కుజ గురు శుక్రులు వీళ్ళు శుభులుగా ఉన్నారు రవి సంచారం కూడా అనుకూలంగానే ఉన్నది అంటే దీన్ని బట్టి ఏం చెప్పుకోవాలి మనం ఆరోగ్యం బాగానే ఉంటుంది వ్యవహార జయం ఉంటుంది గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి గురువు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు ఏంటండి మనకి గురు ఫలితాలు ధన విద్య కుటుంబ వాక్కు గృహ వాహన కారకుడు ఇవన్నీ కొద్దో గొప్ప ఈ నెలలో తులారాశి వారికి ఉంటాయి అని చెప్పి చెప్పాలి అంటే ధనాదాయం బాగానే ఉంటుంది తర్వాత విద్యార్థులకి విద్య బాగానే వస్తుంది దాన కుటుంబం అంటే కుటుంబం అంటే గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి వివాహంగానటువంటి యొక్క కన్యలకి వివాహం అవుతుంది అలాగే బ్రహ్మచారు మగవాళ్ళకి కూడా అవుతాయి ఇంకా ఏదైనా చిన్న చిన్న గృహ నిర్మాణాలు చిన్న గృహ నిర్మాణం లేకపోతే అపార్ట్మెంట్ కొనుక్కోవటం ఇలాంటి ప్రయత్నాలు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు అది కొద్దిగా కార్యరూపం తెలిసేటువంటి యొక్క సూచనలు కనపడుతున్నాయి తర్వాత మాటలో కూడా మంత మాట తీరు కూడా మార్పు వచ్చేటువంటి యొక్క అవకాశం ఉన్నది కొంత సంయమనం పాటిస్తావా కాబట్టి క్రితంలో మీ మాట తీరు వల్ల కొంతమంది అపార్థం చేసుకుంటే మిమ్మల్ని ఇప్పుడు మీకు ఉండేటువంటి యొక్క మంచి మాట తీరు వల్ల వాళ్ళే చక్కగా వారి యొక్క మనలను కూడా మీరు పొందుతారు మిగతా వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి మాట తీరు వలన మీ యొక్క పనులు కార్యజయం జరుగుతాయి కార్యసాధన జరుగుతాయి తర్వాత చిన్న వాహనాలు లాంటిది కొత్త వాహనం కొనుక్కోవటం పాత దమ్మటము కొత్తది కొనుక్కోవటం ఇలాంటిది కూడా జరిగేటువంటి యొక్క అవకాశాలు కనపడుతున్నాయి అలాగే సంతానాభిలాషులైనటువంటి వారికి సంతానం కలిగేటువంటి యొక్క అవకాశం ఈ యొక్క నెలలో ఫిబ్రవరి నెలలో ఉన్నది తర్వాత ఈ ఉద్యోగాలు అంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశములు కూడా కొన్ని కనపడుతూ ఉన్నాయి అయితే మీరు నన్ను మళ్ళా గట్టిగా మాట్లాడతారు ఇక్కడే నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి మీకు ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో కానీ వివాహాలు విషయంలో కానీ సంతానం విషయంలో కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి యొక్క గోచార ఫలితాలు ఓ పది శాతం మాత్రమే మిగతా మీకు అసలు మీరు పుట్టినప్పుడు యొక్క విశేషాలు తెలుసుకోవాలి అంటే మీ అప్పుడు పుట్టినప్పుడు మీ యొక్క ఆ జాతకంలో ఆ గ్రా గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయి మీ లగ్నం ఏమిటి లగ్నం నుంచి ఎన్నో స్థానంలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మీకు నడిచేటువంటి యొక్క పీరియడ్ ఏమిటి ఏ దశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంది నైంటీ పర్సెంట్ ఉంటుంది ఇక్కడ మాత్రం గోచార రీత్యా మీకు లైన్ క్లియర్గా ఉంది ఆ వాటన్నింటికి కూడాను అని చెప్పగలను ఇప్పుడు ఇక్కడ లైన్ క్లియర్ ఉన్నంత మాత్రాన మీకు పుట్టిన ఒరిజినల్గా మీరు పుట్టినప్పుడు ఇప్పుడు ఈ దశ కానీ మీకుండేటువంటి యొక్క ఇవి కానీ సరిగా లేవనుకోండి ఇవేం పని చేయకపోవచ్చు కానీ అక్కడ బాగా ఉంటే ఇది కూడా దోహదపడుతుంది తప్పకుండా చెప్పినవన్నీ జరుగుతాయి అని మాత్రం మనం చేస్తున్నాం సంఘంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి చేతి వృత్తిదారులకి అన్ని రంగముల వారికి కూడా అన్నింట అభివృద్ధికరంగా ఉంటుంది అని చెప్పాలి పట్టుదలతోటి ఎంతటి అయినా సరే సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు తర్వాత కార్యసాధన జరుగుతుంది భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది అంటే ఒకళ్ళకొకళ్ళకి మనసు వెప్పి మాట్లాడుకుని చక్కగా ఆ సంసారాన్ని ఆనందమయం చేసుకుంటారు ఇద్దరు కూడా నూతన పరిచయాలు ఏర్పడతాయి పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి అవి ఉత్తర ఉత్తర మీకు ఉపయోగపడతాయి సో ఇలాంటి కొన్ని ఈ విధంగా చాలా యోగదాయకంగానే గడిచిపోతుంది ఈ యొక్క ఫిబ్రవరి నెల తులారాశి వారికి ఇప్పుడు ఎలా చెప్పగలిగారండి ఈ యొక్క విశేషాలు అనేటువంటిది ఒక్కొక్క గ్రహాన్ని మనం తీసుకుని విపులీకరించి చెప్దాం ఇప్పుడు రవి గ్రహ సంచారం తీసుకుందాం తులారాశి వారికి లాభాధిపతి అవుతాడు రవి లాభాధిపతి అంటే సింహరాశి కదండి లాభాధిపతి అవుతాడు ఆయన పదమూడవ తారీఖు వరకు కూడా మకర రాశిలో మకర రాశిలో సంచరిస్తూ ఉంటాడు అంటే మకర రాశి మీకు ఏమవుతుంది మకరం నాలుగో రాశి అవుతుంది అంటే చతుర్థం రవి శత్రు క్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు అని అర్థం మకరం అంటే అధిపతి శని కాబట్టి శని శనికి పడదు కాబట్టి మీకు ఆ రవి యొక్క సంచారం శత్రు క్షేత్రంలో జరుగుతుంది కాబట్టి సామాన్యంగా ఉంటుంది అయితే పదమూడు ఫిబ్రవరి ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాలకి కుంభరాశిలో ఐదింట సంచారం చేస్తూ ఉంటాడు అది కూడా ఆయనకి శత్రుక్షేత్రం ఎందుకంటే మకర కుంభాలు రెండు కూడా ఆయనవేగా శనిదేవుడివేగా అందువలన రవి యొక్క సంచారం ఇక్కడ ఏదో సామాన్యంగా ఉన్నది ఈ యొక్క ఫిబ్రవరి నెల అంటే ఆరోగ్యాన్ని సామాన్యంగా ఉంటుంది మీరు ఆహార విహారాదుల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఆయన ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు అంటే కుజుడు ఒకటి నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మూడింటి సంచారం చేస్తూ ఉన్నాడు మూడింటి అంటే విక్రమస్థానం విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు కుజుడు ఈ ఫిబ్రవరి నెలలో అంటే దాని అది పూర్తి మిత్రక్షేత్రం ఫిబ్రవరి నెలలో కుజుడికి ఎక్కడ ధనుర్ రాశిలో ధనుర్ రాశి కదిపితేరండి గురువుగారు కాబట్టి గురువుజులు ఇద్దరు కూడా మిత్రులు అందువలన మిత్ర ఉన్నారు అన్నారు మూడవ రాశి అంటే మనం మాట చెప్పుకున్నాం విక్రమస్థానము అని చెప్పిన విక్రమస్థానంలో సంచరించేటువంటి యొక్క ఏ గ్రామ అయినప్పటికీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కనుక ఇప్పుడు మీకు కుజుడు విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కనుక లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఈ కుజుడు వలన ఏమిటి లాభం మనకి అంటే కుజుడు ఎక్కువగా భూదేవి యొక్క కుమారుడు కనుక స్థలాలు పొలాలు ఇలాంటి ఏదైనా ఖరీదు చేయటం అలాంటివి ఉంటాయి లేదా అంత క్రితం కొనుక్కున్నటువంటి యొక్క మీ దగ్గర ఉండేటువంటి యొక్క స్థలాలు పొలాలు ఏదైనా అమ్ముదాం అనుకుంటే అమ్మితే దాంట్లో లాభం రావటము ఇలాంటివి కొన్ని జరుగుతాయి తర్వాత అంతకితం మీకు ఏదన్నా ఎలర్జీ వ్యాధులు కనుక ఉండేటట్లయితే ఆ వ్యాధులు అన్నీ కూడా నయమవుతాయి అంత క్రితం మీకు రక్త సంబంధమైన వాడు కూడా కుజుడు కాబట్టి ఆ రక్త సంబంధమైనటువంటి దాంట్లో హిమోగ్లోబిన్ తగ్గటము అలాంటిది ఏదైనా ఉంటే ఇప్పుడు చక్కగా నార్మల్కి వచ్చే పరిస్థితులు ఉన్నాయి కుజ సంచారం మూలంగా తర్వాత ఇరవై ఆరు వరకే చెప్పుకున్నాం కదా మరి ఇరవై ఆరు తర్వాత నుంచి అర్ధరాత్రి పన్నెండు యాభై ఐదు నిమిషాల నుంచి మకర రాశిలో సంచారం చేయబోతు ఉన్నాడు అంటే నాలుగింటి సంచారం ఉన్నాడు కుజుడు అది ఫిబ్రవరి ఎండింగ్కి వచ్చాం కాబట్టి వచ్చాను అలా రాసి ఫలితాల్లో చెప్పుకుందాం ఆ సంచార విశేషాలు కుజుడి కుజగ్రహానివి ఇప్పుడు ఒకటి ఎనిమిది స్థానాలకి అంటే మీ మీ యొక్క రాస్యాధిపతి మూడోవాడు అయినటువంటి రాష్ట్రాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఆయన కూడా అక్కడ మూడింటి సంచారం చేస్తూ ఉన్నాడు స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు స్థానంలో సంచారం చేసేటువంటి యొక్క శుక్రుడు సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం ప్రమాణం కనుక కుజగ్రహ సంచారం మీకు అత్యంత అనుకూలంగా ఉన్నది కాదు శుక్రగ్రహ సంచారం అనుకూలంగా ఉందంటే ఏంటంటే ఉపయోగం అని చెప్పనంటే శుక్డు శ్రీగ్రహం కనుక ఈ రాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీలందరికీ కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది వాళ్ళు వాళ్ళ మాటకు అందరూ కూడా విలువనిస్తారు గౌరవం పెరుగుతుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే వారు విలువైనటువంటి యొక్క వస్తువులు కూడా కొన్ని కొనుగోళ్లు చేసేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి కాబట్టి అన్ని విధాలా కూడా స్త్రీలకి చాలా బాగా ఉంది శుక్రగ్రహ సంచారం మూలంగా అలాగే కళాకారులకి కూడా ఈ సంచారం మూలంగా శుక్ర సంచారం మూలంగా అత్యంత వాళ్ళ యొక్క చేసినటువంటి యొక్క ప్రతిభకు తగినటువంటి యొక్క గుర్తింపు వాళ్ళకి లభిస్తుంది ఇది శుక్రుడి యొక్క సంచార ఫలితాలు ఇవన్నీ కూడా ఇందాక నక్షలుగా ముందు చెప్పుకున్నాం మనం బుధగ్రహ సంచారం అంటే పన్నెండు తొమ్మిది వ్యయాధిపతి వ్యయాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే నాలుగింటి సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశిలో అది మిత్రక్షేత్రం కాబట్టి పర్వాలేదు బాణ ఇంకా మీకు మూడో తృతీయాధిపతి షష్టాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు గురువుగారు ఆయన కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఐదింటి సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మరి లోహమూర్తిగా సంచారం చేసేవాడు ఏమంత పెద్ద మనకు ఉపయోగపడతాడండి కాబట్టి ప్రేమాఫేసులో కొట్టిబారీ చేశాం ఇవి నేను మనకు అంత అనుకూలం కాదు గురువుగారు అని చెప్పాను మళ్ళా రెండవ రౌండ్కి వచ్చాం అక్కడ మళ్ళా గురువుగారు కనుక గోచార గురువు ఐదింట్లు సంచారం చేస్తే సంపదని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రవచనం కనుక గురువుగారి యొక్క సంచారం ఈ ఫిబ్రవరి నెలలో బాగా ఉంటుంది అని చెప్పాలి అంటే హేస్ట్రీ జర్నలైజేషన్ పనికి ఒక్క మాటగా ఒక నిర్ణయానికి వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేటానికి వీల్లేదు మనం అనేక రకాలైనటువంటి వాటి అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని పరిశీలన చేసిన తర్వాతనే ఒక స్టేట్మెంట్ మన ఒక రావాలి అందులో మనం కొంతమంది వాళ్ళు మన మీద ఆశ పెట్టుకొని చూస్తూ ఉంటారు పాపం ఎంతో ఇది ఈయన ఏదో శాస్త్రము చదువుకున్నవాడు అన్నీ క్షుణ్ణంగా చదివి మనకి చెప్తారు అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంటుంది చాలామందికి చాలామంది మీద ఆ అభిప్రాయాన్ని మనం దాన్ని అంగీకరించేటప్పుడే సరే మనం అన్ని శాస్త్రములన్నీ కూడా క్షుణ్ణంగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహాన్ని గురించి మనం చెప్పేటప్పుడు దానికి కూలంకషంగా దానికి సంబంధించినవన్నీ కూడా చదువుకుని ఎక్కడ ఏ యొక్క కరోలరీలోనైనా లేనైనా ఏ కోణంలోనైనా దీంట్లో ఏమన్నా పాజిటివ్నెస్ ఉంటుందా కేవలం నెగిటివ్ చెప్పేటం కాదు చెప్పవచ్చు చెప్పాలి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కానీ పాజిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయా ఓన్లీ నెగిటివ్ అయినా అలా ఆలోచన చేసి పాజిటివ్ థింగ్స్ ఉండేటట్లయితే దాన్ని ఏరి మనం చెప్పాల్సినటువంటి యొక్క ధర్మం ఉంది యొక్క ఈ మీకు రాశి ఫలితాలు చెప్పేటువంటి వారు కనుక ఏదో మా గురువుగారు ఆశీర్చడంతో ఆ పద్ధతిని నేను ఫాలో అవుతున్నాను సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నాం మొట్టమొదట్లో మనకిప్పుడు గురువు యొక్క విశేషం చూసినట్టయితే లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి నేను మన ఉపయోగం లేదని మొట్టమొదట్లో చెప్పేట స్టేట్మెంట్ ఇచ్చేసాం గారు మనకి అనుకూలత కాదు ఈ యొక్క తులారాశి వారికి అని అయితే ఐదింట గురువుగారు కనుక ఐదింట్లు సంచారం చేస్తూ ఉంటే మూర్తివంతంతో సంబంధం లేకుండా సంపదని ఇస్తాడు అని చెప్పిన ఇంకో శాస్త్రం ఉంది కానీ దాన్ని తీసుకోవాలి మనం ఇక్కడ ఆ విధంగా గురువు యొక్క సంచారం సంపదలు ఇస్తాడు చాలా బాగా ఉంది కర్త తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ యొక్క గురువుగారు తులారాశిని విశేషమైనటువంటి యొక్క వీక్షణతో వీక్షిస్తూ ఉన్నారు ఇది చాలా శుభయోగం శుభయోగం అనమాట వాడు తులారాశి వారికి గురువు యొక్క వీక్షణ ఇంటికి కావాల్సింది ఏముందండి కాబట్టి గురు యొక్క అనుగ్రహం ఉంది ఐదులో సంపదల్ని ఇచ్చేటువంటి యొక్క స్థానంలో ఉన్నాడు తర్వాత మీ రాశిని గురుగారు వీక్షణ చేస్తూ ఉన్నాడు అత్యంత యోగప్రదంగా ఉంది గురు సంచారం బాగా ఉన్నది అని మనం చెప్పవచ్చు తర్వాత నాలుగు ఐదు వాడైనటువంటి యొక్క శని శనిదేవుడు ఎక్కడున్నాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇక్కడ అట్టాగే ఉంది ఇందాక ఆయన ఆయన సరిగా లోహమూర్తిగా ఉన్నాడు ఇప్పుడు వీడు తామ్రమూర్తిగా ఉన్నాడు ఏ కొద్దినైంది తప్ప ఇద్దరి వల్ల మనకేమీ పెద్ద ఉపయోగం లేదే అని అనుకుంటాం మనం అయినా మళ్ళీ లోతుగా ఇంకో మాట ఆలోచన చేస్తే వాడు నాలుగింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు అనేది మనం గమనించాలి నాలుగు వాడు నాలుగింట్లో ఉంటే ఎవరి స్థానంలో వాడే గనుక స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటే రాజయోగాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కనుక నాలుగు ఐదు స్థానాల అధిపతి అయినటువంటి యొక్క శని తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన వల్ల మనకు ఉపయోగం లేదు అన్ని చెడు ఫలితాలు ఇస్తాడు అని చెప్పని అనుకోవటానికి అవకాశం లేక ఎందుకంటే నాలుగో వాడు నాలుగింట్లోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి అంటే చతుర్థాధిపతి చతుర్థంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అది రాజయోగాన్ని ఇస్తాడని శాస్త్రం చెప్పారు కాబట్టి శని అనుకూలతగా ఉంటుంది వారికి తర్వాత అర్ధాష్టమ శని దోషం కూడా వారికి వర్తించదు అని చెప్పవచ్చు ఎందుకని శని తులారాశి వాళ్ళకి అర్ధాష్టమ శని స్థానం వాడే ఆ శని నాలుగో స్థానం వాడే ఆయనే దానికి వోలరు ఆయనే అక్కడే ఉన్నాడు ఎవడింట్లో వాడున్నాడు అది చాలా క్షేమకరం కదండి ఇంకోటి శనికి మీనాశి అంటే తులారాశి రాశి వాడికి వాడికి స్థితిని కల్పించేటువంటి ఒక తులారాశిని వాడు చూసుకోకపోతే ఇంకెవడు చూసుకుంటాడు సో ఇవన్నీ చాలా లోతైనటువంటి యొక్క భావాలు కనుక తులారాశి వారికి అర్ధాశ్రమశని దోషము వర్తించదు పైగా నాలుగు వాడు నాలుగింట్లో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శుభయోగాన్ని ఇస్తాడు ఏమాత్రం మనం భయపడాల్సిన ఆందోళనపడాల్సినటువంటి పని లేదు వారు ఈ కారణాలను ఉన్నా కారణాలు చెబుతూ చెప్తున్నాను గమ మీరు గమనించాలి అంతేగాని ఏం పరాలేదు మీకు అని చెప్పనని నేనేదో పెద్ద అథారిటీగా చెప్తున్నది కాదు శాస్త్రం పక్కన పెట్టుకుని మీకు చెప్తున్న విషయాలు కేతు సంచారం వృష్టికంలో ఉచ్చస్థితిలో రెండింట సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఎవరు కేతు ఉర్షికల్లో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీ దుక్ తుల రాశి కాబట్టి ఉర్షికల్లో రెండవ రాశిలో సంచారం చేస్తున్నాడు ఎలా సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అబ్బా ఇంకెంత కావాలి బ్రహ్మాండైన ఉంది ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు అంటే ధనస్థానం విద్యాస్థానం కుటుంబస్థానం దీంట్లో కేతువు ఆధ్యాత్మికవాది అయినటువంటి యొక్క కేతువు రెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అద్భుతంగా మీకు యోగిస్తుంది కేతు యొక్క సంచారం చాలా బాగుంది అలాగే రాహు సంచారం రాహు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభంలో స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అష్టమం అంటే ఏంటండి ఆరోగ్యస్థానం ఆరోగ్య స్థానంలో సువర్ణమూర్తిగా ఉచ్చ స్థితిలో రాహు సంచారం చేస్తూ ఉంటే మీ ఆరోగ్యం బాగా ఉంటుంది అంతకైతే ఏమన్నా జాయింట్ పెయిన్స్ అలాంటిది ఏమన్నా ఉంటే కూడా అవి నయం అవుతాయి అని చెప్పవచ్చు స్త్రీలకు కూడా ఏదైనా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఇన్ రెగ్యులర్ పీరియడ్స్ కానీ ఇలాంటివి ఏమైనా కూడా అలాంటి సంబంధమైన వ్యాధులు ఉన్నప్పటికీ కూడా అవి ఈ నెలలో నెమ్మదించి నయం అవుతాయి కానీ ఇప్పుడు విద్యార్థులకి బాగా ఉంది వ్యాపారస్తులు పర్వాలేదు ఉద్యోగులకి సామాన్యుల నుండి ఫలితాలుగా ఉంటాయి అలాగే కళాకారులకి స్త్రీలకు ఇందాక శుక్రగ్రహ సంచారాన్ని బట్టి చాలా బాగా ఉందని చెప్పుకున్నాం అలాగే వైద్యులకి న్యాయవాదులకి పర్వాలేదు ఓవరాల్గా చేతి వృత్తిదారులకి కూడా బాగానే ఉంది మాసాధిపతుల యొక్క విశేషాలు తెలుసుకుందాం మనం ఇప్పుడు మాసాధిపతులు నక్షత్రానికి మాసాధిపతి అంటే మూడు నాలుగు పాదాలు ఈ రాశిలో ఉంటాయి కాబట్టి నక్షత్రం మూడు నాలుగు పాదాలు వారికి కుజుడు మాసాధిపతిగా ఉంటాడు మీ యొక్క నక్షత్రానికి అధిపతి కుజుడే మీ యొక్క మాసానికి ఫిబ్రవరి మాసానికి అధిపతి కూడా ఆయనే అది గొప్ప విశేషం కాబట్టి రెండు ఒకటే ఇక్కడ సుబ్రహ్మణ్యం భుజంగ స్తోత్రం బై ఆశంకరాచార్య తప్పకుండా చదువుకోండి మీకు అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది స్వాతి నక్షత్రం వారికి బుధుడు మాసాధిపతిగా ఉన్నాడు మీరు తప్పకుండా దుర్గా స్తోత్రాలు చదువుకోండి దుర్గా స్తోత్రాలు అలాగే విష్ణు సహస్రామ స్తోత్రాన్ని చదువుకోండి విశాఖ నక్షత్రం వారికి ఒకటి రెండు మూడు పాదాలు దీంట్లో ఉంటాయి గురువుగారు మాసాధిపతిగా ఉన్నాడు విశాఖ నక్షత్రానికి శాస్త్ర రీత్యా అధిపతి గురువే మాసాధిపతి కూడా గురువే అయినాడు కాబట్టి బాగా ఉంటుంది ఆయన నక్షత్రం వాడిని ఆయన చూసుకోకుండా ఉంటాడు మాసాధిపతి అయితే అందువలన మీరు ఆ గురు స్తోత్రాన్ని చదువుకోండి చ గురుముఖాంశ నన్నిభం అది మీకు బాగా ఉంటుంది అదృష్ట సంఖ్య ఆరు మూడు నాలుగు ఐదు ఎనిమిది శుక్ర శనివారాలు కలిసి వచ్చాయి మీకు తులారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేదిన సుఖనోభవంతు స్వస్తి